What's up, brothers and sisters? Video upload just chal rolo in then gunta maybe. So euros aithe ne Amazon lo order aithe pettanu naaku chal rolo nunchi oka manchi DWS earphones use cheyalani oka chinna korika aithe undindi anamata. So dani kosam oka order aithe pettanu adi nenaithe thumbnail chusuntaru. So oppo enco buds 2 ni aithe ee roju unboxing and initial impression and full review aithe okasari check cheddam. And first deeni yokka unboxing and manaku box chusukunnatlayite box paina pedda pedda aksharalato oppo enco aithe mention chesaru and buds 2 aithe kindundi box yokka క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బాక్స్ క్వాలిటీ ఏంటి బ్రో అంటారు, మాకు ముఖ్యమే బ్రో. అండ్ బ్యాక్లో చూసుకున్నట్లయితే క్విక్గా దీని యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. సో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ చూసేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేసుకున్నట్లయితే బాక్స్లో పెద్దగా ఒకసారి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. దీంట్లో ఏం కంటెంట్స్ ఉంటాయి, ఒక చిన్న పేపర్ వర్క్, ఐ థింక్ యూజర్ మాన్యువల్ అయితే ఇది. అండ్ మనకి చూసుకున్నట్లయితే కొన్ని ఇయర్ టిప్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. మనకు మీడియం వచ్చేసి ఇయర్బడ్స్లో వస్తాయి, ఇవి స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనం డైరెక్ట్గా మనకి ఇయర్ ఫోన్సే కనిపిస్తాయి. ఏంటి బ్రో ఛార్జింగ్ కేబుల్ కూడా ఇవ్వడం లేదా అంటే, ఒక పుచ్చమైన పుచ్చిపోయిన ఫ్రూట్ చేసిన పని వల్ల ఈసారి ఎవరు ఛార్జింగ్ కేబుల్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, డైరెక్ట్గా దీంట్లో ఇయర్ ఫోన్సే ఇచ్చేసారన్నమాట. ఇవే మనకి ఇయర్ ఫోన్స్ చూడడానికి అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది బ్రో, చూసుకున్నట్లయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే, సో కేస్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. కేస్ మనకి ఇది మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. మ్యాట్ ఫినిష్తో రావడం ఒక మంచి విషయం, మనకి ఫింగర్ ప్రింట్స్ని అయితే ఈజీగా అట్రాక్ట్ చేయదు. అండ్ లుక్ పరంగా చూసుకుంటే నాకు లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఓవెల్ షేప్లో అయితే రౌండ్ షేప్లో వస్తుంది. సో మనం ఎక్కడైతే ఫింగర్స్ని ప్లేస్ చేస్తామో అక్కడంతా ఒక మ్యాట్ ఫినిష్ అనేది మనకు దొరుకుతుంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ గ్లాసీ ఫినిష్. అండ్ మనకి ఇది టైప్ సి పోర్ట్తోనే వస్తుంది, కేబుల్ లేకపోయినా పోర్ట్ అనేది చేరే, దానికోసం అయితే ఆనందపడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బాటంలో ఒక చిన్న ఎల్ఈడి ఇండికేషన్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లోపల ఇంకా మనకి ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో ఇయర్ టిప్స్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ అని మెన్షన్ అయితే చేశారు. సో మనకి ఇయర్ బర్డ్స్ అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ ఎక్కడానికి మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మనకి మ్యాట్ ఫినిష్తో రావడం ఒక మంచి విషయం. మ్యాట్ ఫినిష్ ఎందుకు మంచిదంటే మనకి ఈజీగా అవి ఫింగర్ టచ్ కంట్రోల్స్ అయితే దీంట్లోనే ప్రొవైడ్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో టచ్ కంట్రోల్స్లో ఒక మంచి విషయం అయితే ఉంది, అది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఏంట్రా అంటే, మనం టచ్ కంట్రోల్స్ని దీంట్లో మోడిఫై చేసుకోవచ్చు. అంటే మనకు డబుల్ ట్యాప్ చేసే ఇలా సాంగ్ పాస్ కావాలా, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవ్వాలా, లేకపోతే వాయిస్ అసిస్టెంట్స్ ఏవైనా యాక్సెస్ చేయగలగల, ఇలా మనం ఏం కావాలంటే అవి మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మనం ఇవి నార్మల్గా మనం పర్చేస్ చేసే అన్ని ఇయర్ బర్డ్స్లోనూ మనకు ఆటోమేటిక్గా వాళ్ళే ఫంక్షన్ చేసిస్తారన్నమాట. సో దీంట్లో మనం మోడిఫై చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గాయస్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా హాట్ ప్లాస్టిక్తోనైతే వస్తాయి. అండ్ ప్లాస్టిక్ మరీ అంత చీప్ క్వాలిటీ ఏం కాదు, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇవి కలర్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు ఒకే కలర్ వేరియంట్తో అయితే వస్తాయి. ఇవి కలర్ పరంగా చూసుకున్నా కానీ ఒక కలర్ అయినా కానీ కలర్ అయితే మిడ్ నైట్ బ్లాక్ కలర్. ఈ మిడ్ నైట్ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది, నాకు పర్సనల్గా నచ్చింది. కలర్ అనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు నచ్చిన కలర్ దీంట్లో ఆప్షన్స్ లేవు, ఒక్క కలరే. బట్ ఇది కావాలనుకుంటే ఈ కలర్ కన్సిడర్ చేయొచ్చు అన్నమాట మీరు. అండ్ వీటిలో ఇయర్ టిప్స్ ఇవ్వడం నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని అని చూసుకున్నట్లయితే మనకు ఇయర్ టిప్స్ అయితే ఇవి కంప్లీట్గా ఇయర్లోకి అయితే మోల్డ్ అయిపోతాయి అన్నమాట. అలా మనం ఇయర్లో కంప్లీట్గా పెట్టిన తర్వాత మనకు సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇయర్ టిప్స్ లేకుండా అలానే ఓపెన్ టైప్ వచ్చినట్లయితే అవి మనకు అంత కంఫర్టబుల్గా ఉండవు అండ్ ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా రాదు. ఇవి మనకు కంప్లీట్గా ఇయర్ లోపలికి అయితే వెళ్ళిపోతాయన్నమాట. సో మనకు సౌండ్ క్వాలిటీ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అదర్వైజ్ మనం వేరే ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఎందుకు అందువల్లే నేను ఇయర్ టిప్స్ డిజైన్ అయితే ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. అండ్ ఇవి మనకి ఎంత షేక్ చేసినా కానీ కింద పడే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. పడదనైతే నేను చెప్పను, పడవచ్చు మేబీ, కానీ కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఇయర్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఎక్కడ మనం వెళ్ళినా కానీ కింద పడుతుందని మనం అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఒక టీడబ్ల్యూఎస్ కొనాలనుకుంటారో మేబీ వాళ్ళు దేనికోసం కొంటారంటే, నాకు తెలిసినంత మేజర్గా
కొత్త టెక్నాలజీని యూజ్ చేయాలనేసి అండ్ నెక్స్ట్ ఆ సౌండ్ క్వాలిటీని ఫీల్ అవ్వాలనేసి. సో దీంట్లో అయితే మనకి ఏంసి సపోర్ట్ అయితే ఉండదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే ఇది రాదు. ఇది వచ్చేసి మనకు ఈఎన్సీ సపోర్ట్తో వస్తుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అదొక ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అంటే మేబీ ఇది ఒక చిన్న మైనస్ అనే చెప్తాను. సో ఈ ఇయర్బడ్స్ అయితే మనకు 2000 అప్రాక్సిమేట్గా పడుతుంది. సో ఆ కాస్ట్కి కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకు ఇంకొక ప్రోగా అనిపించిన విషయాల గురించి చూసుకున్నట్టు మేజర్గా దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ అండ్ దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగ్ గురించి మనం ఒకసారి వీడియో చూసుకున్నట్లయితే గాయస్ దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు దగ్గరగా 200 మినిట్స్ కేస్ని ఛార్జ్ చేయాలంటే అండ్ ఇయర్బడ్స్ని ఛార్జ్ చేయాలంటే మీకు దగ్గరగా ఒక 90 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. సో నేను దీన్ని పర్చేస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేశాను. సో ఛార్జింగ్ టైం అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటుంది, ఒక దగ్గర 6 to 7 hours అప్రాక్సిమేట్గా మీకు టైం అయితే తీసుకుంటుంది. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో చాలా బాగుంది, దగ్గర 28 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీరు అప్రాక్సిమేట్గా ఎలా యూజ్ చేసినానో ఒక 5 to 4 days ఒక మీడియం యూజర్ అయితే ఒక 1 week వరకు కూడా దీన్ని ధారాళంగా యూస్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం బ్యాటరీలో అండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది, అది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది అండ్ ఈ ప్రైస్ కేటగిరీలో మనకు వచ్చేసి ఇది బ్లూటూత్ 5.2తో రావడం ఒక మంచి విషయం. అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లు 1 of the best సౌండ్ క్వాలిటీతో అయితే ఇది మనకు వస్తుందన్నమాట. నేను ఎందుకు 1 of the best అని చెప్పానంటే ఆ ప్రైస్ కేటగిరీలో మీకు ఇది టైటానియం డ్రైవర్స్తో అయితే వస్తుంది. ఇవి 10mm డ్రైవర్స్, 10mm కదా అని సౌండ్ క్వాలిటీలో ఏ విధమైన కాంప్రమైజ్ అయితే లేదు, 1 of the best. అండ్ ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో మీ మొబైల్ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేలాగుంటే ఇది మీకు మంచి సౌండ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఇవి నేను మేజర్గా పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ దీంట్లో ఉన్న సౌండ్ క్వాలిటీ. అండ్ ఈ డ్రైవర్స్ టైటానియం డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఈ ప్రైస్ కేటగిరీలో 1 of the best కలెక్షన్ నేనైతే చెప్తాను. సో మీరు మంచి సౌండ్ క్వాలిటీ కావాలని మీరు అఫర్డ్ చేయగలిగితే 2200 దీనికి వర్త్. కానీ బ్రో ఇది 2200కి వర్త్ అంటే నన్ను అడిగితే బ్రో నేనైతే ఏం చెప్తానంటే మీరు ఒక 2 రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇది 1800 ఆ మధ్య ఇది అయితే లాంచ్ చేశారు. సో ఆ ప్రైస్కి మీరు దీన్ని కన్సిడర్ చేయగలిగితే ఇది మంచి డీల్ అయితే అవుతుంది. సో గాయస్ దీంట్లో నుంచి మనకు వచ్చే మిడ్స్ అండ్ హైస్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ కేటగిరీలో నేను ఎక్కువ యూజ్ చేయకపోయినా కొన్ని ఇయర్బడ్స్ అయితే ట్రై చేశాను అనమాట ఫ్రెండ్ సర్కిల్లో. సో మీకు ఇవి చాలా బాగా అయితే ఆ మిడ్స్ని హైస్ని ఫీల్ చేయగలుగుతారు మీరు. అండ్ సింగర్గా వాయిస్ కానీ చాలా బాగా వినిపిస్తుంది అండ్ వోకల్స్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ బేస్ అయితే మరీ ఎక్కువ బేస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అయితే సూటబుల్ కాదు. సో మీకు ఆ సాంగ్కి ఏదైతే కరెక్ట్ బేస్ కావాలో ఆ బేస్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ దీని పెయిరింగ్ అయితే చాలా ఈజీ. ఏంటంటే కేస్ని మీరు ఇలా ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే పెయిర్ అయిపోతుంది. అండ్ ఇయర్బర్డ్స్ అయితే మీకు యాప్ సపోర్ట్ అయితే వస్తా, మీ ప్లేస్టోర్లో హే మెలోడీ అనేసి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ అప్లికేషన్లో మీరు దీన్ని పెయిర్ చేసిన తర్వాత మీకు లోపల హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు దీంట్లో ఛార్జ్ ఎంత ఉంది, కేసులో ఛార్జ్ ఎంత ఉంది, ఇయర్బర్స్లో ఛార్జ్ ఎంత ఉంది అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీంట్లో మీకు టచ్ కంట్రోల్స్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు అని నేను వీడియో ముందే చెప్పాను. సో ఆ మోడిఫికేషన్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ మనకి ఇందులో అవైలబిలిటీకి అయితే ఉంటాయి. అండ్ టచ్ కంట్రోల్స్ని మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్బర్స్లో మనకి ఎలా కావాలంటే మనం అలా మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ టచ్ కంట్రోల్స్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఏ విధమైన ఆప్షన్స్ రావాలి, మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ కావాలా, సిరి యాక్టివేట్ కావాలా, వాయిస్ అసిస్టెంట్ ఏవైనా యాక్టివేషన్ కావాలా, సో మీరు వాల్యూమ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలా, సో సాంగ్ పాజ్ అండ్ ప్లే చేయాలా, నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలా, ప్రీవియస్ సాంగ్స్కి రావాలా, ఇలా మీరు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది కావాలన్నా దీంట్లో మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది ఒక చాలా మంచి విషయంగా నేను కన్సిడర్ చేస్తూ ఉన్నాను. సో మీరు కొనాలా వద్దనేది మీ పర్సనల్ ఒపీనియన్, నాకైతే నేను కొన్న వరకు సాటిస్ఫైడ్.